అంటే ఒకటి ఆలోచించండి, అంటే మీరు మీ పార్టీ తరఫున జగన్ గారిని ఇరుకుని పెట్టాలనేటువంటి ఆలోచన తప్ప ఉత్తరం రాయటంలో, అంటే మీరు బీజేపీ అభ్యర్థికి కేవలం సపోర్ట్ చేయటం మూలాన వీళ్ళు యాంటీ సెక్యులర్ అనేటువంటి ముద్ర, అంటే అదే నిజమైతే దేశంలో పూర్తి సెక్యులరిస్ట్, అంటే ఈవెన్ కాంగ్రెస్ వాదుల కంటే కూడా మించిన సెక్యులరిస్ట్ నితిన్ కుమార్, ఇవాళ బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆయన కూడా సపోర్ట్ చేశాడు, కేసీఆర్ సపోర్ట్ చేశారు. అంత మాత్రం చేత వాళ్ళు మతతత్వవాదులు, వీళ్ళు కూడా వాళ్ళతో అంటగాగుతున్నారు అనే భావన ఏర్పరచుకోవడం. మీరు రెండు విషయాలు అండి, ఆ ప్రిటెక్స్ట్తో మీరు ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలందరూ ఒక అటాక్ చేయటం అనేది ఎంతవరకు సమంజసం? ఒకటి విక్రమ్ గారు, కేసీఆర్ గారు సపోర్ట్ చేశారు అని అంటే తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక హోదా లాంటి ఉద్యమం, కేంద్రం అన్యాయం చేసింది లాంటి ఉద్యమం లేదు కదా. నితీష్ కుమార్ సపోర్ట్ చేశారంటే అక్కడ ఇలాంటి ఉద్యమం ఏమీ లేదు కదా. కానీ ఆంధ్రప్రదేశ్లో గత 3 ఏళ్లుగా మేము మనందరం ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ ప్రత్యేక హోదా కోసమే పోరాడింది కదా. భారతీయ జనతా పార్టీయే కదా కేంద్రంలో ఉన్నది, ఎన్డీఏ కదా. వారు ఇవ్వనప్పుడు వారి మీద నిరసన తెలపాలి కదా మనం, సందర్భోచన ప్రతి సందర్భంలో నిరసన తెలపాలి కదా. అది మన రాష్ట్ర ప్రజల హక్కు, రాష్ట్ర ప్రజల బాధ్యత కదా. దాన్ని ఎందుకు విస్మరించారనే ప్రశ్న ఖచ్చితంగా ఎవరొకరు, మేమే అడగలేదనుకో ఎవరొకరు అడుగుతారు? కాంగ్రెస్ పార్టీయే కాదు మీరు అన్నది, ఇవాళ మా కాంగ్రెస్కి వైకాపీ మధ్య వైరంగా మాట్లాడుకుంటున్నాం కానీ ఒకవేళ మేము అడగలేదనుకో ఇంకొకరు అడుగుతారు, ప్రజలు అడుగుతారు, లేకపోతే సంఘాలు అడుగుతాయి, లేకపోతే ఇంకొక లెఫ్ట్ పార్టీలు అడిగితే ఎవరైనా అడుగుతారు. కనుక అడిగే నేను అనేది ఒక రాజకీయాల్లో వీటికి సమాధానం జస్టిఫికేషనా కాదనేది ప్రజలు ఆలోచించాలి, ఆ పార్టీ కూడా సమాధానం చెప్పుకోవాలి ఒక అంశం. రెండవది, ఈవేళ దేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే దళితుల మీద, మైనార్టీల మీద విపరీతమైన అనేక రూపాల్లో దాడులు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేసే, నరేంద్ర మోడీ గారు ఎక్కడా కూడా ప్రొటెక్ట్ చేసే వైఖరి తీసుకున్నట్టుగా నేనైతే భావించట్లేదు. మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంత తీవ్రమైన ఆందోళన జరిగిందో మనం చూసాం. వేముల రోహిత్ మరణానికి ఖచ్చితంగా ప్రత్యక్షంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఉత్తరాలు రాసిన ఉత్తరాలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇంత వివాదాస్పదంగా దళితుల మీద, మైనార్టీల మీద దాడులు జరుగుతున్న సందర్భంలో కూడా వైకాపా లాంటి పార్టీ, సెక్యులర్ పార్టీగా చెప్పిన పార్టీ దానికి రక్షణగా నిలబడాలి కదా అనేది మేము ఒక ప్రతిపాదన పునరాలోచించుకోమని చెప్పాం. దానికి కాకుండా వారు బలపరుచుకున్నారు. బలపరిచినప్పుడు నేను ఆధారాలు ఏం చెప్తున్నానంటే వైకాపా మీద గత 3 సంవత్సరాలుగా నేను సైలెంట్గానే ఉన్నాం. ప్రతి ఈవెన్ మీడియా డిబేట్స్లో ఎప్పుడు కూడా ఏమని విమర్శలు వచ్చేవంటే మాకు మీరు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్, అధికార పార్టీని విమర్శిస్తున్నారని మమ్మల్ని కూడా అన్నారు. మేము జగన్మోహన్ రెడ్డి పార్టీని బలపరుస్తున్నామని అన్నారు. కానీ మేము ఆ వైఖరి తీసుకోలేదు. అప్పుడు కేవలం ఒకే ఒక కారణంతో, రెండు కారణాలు, ప్రత్యేక హోదా అంశం విషయంలో రాజీ పడుతున్నారనే బాధ, రెండు ఈ సెక్యులర్ దళితులకి మైనార్టీలకి రక్షణ లేని పరిస్థితుల్లో వాళ్ళకి అండగా నిలబడాల్సిన ఒక పార్టీగా ఆ బాధ్యతను విస్మరించారనేది, ఈ రెండు ఒక చర్చనీయాంశాలు. కేవలం అది గౌతమ్ అభిప్రాయాలు కాదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ, కేవలం కాంగ్రెస్ పార్టీ విమర్శలు కాదు, ఇది రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్న మౌలికమైన విషయాలు.